నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. స్పైసీ అండ్ టేస్టీ నాన్ వెజ్ వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? నా పేరు హారిక అండి. హారిక, ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి నుంచి వచ్చానండి. గచ్చిబౌలి, అంతగా గట్టిగా మాట్లాడుతున్నారు కదా మీరు కూడా, సూపర్. మీ పేరు? స్వాతి. స్వాతి, ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ మారేడ్పల్లి. వెస్ట్ మారేడ్పల్లి? ఓకే, మీరు రిలేటివ్సా? లేదండి. లేదు, సో ఎవరికి వారే? సూపర్. అయితే మీరే వంట చేస్తారు? రాయలసీమ మటన్ కర్రీ. రాయలసీమ మటన్ కర్రీ? అవునండి. టేస్టీగా ఉంటుంది అనుకుంటుందండి. అవునా? అవునండి. ఓకే, మరి రాయలసీమ మటన్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. రాయలసీమ మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ పావు కిలో, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో హరిక గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ముందుగా కొబ్బరి అండి. ఓకే, ఎండు కొబ్బరి పొడి, చట్టా లవంగాలండి, మసాలా దినుసులు, ఉల్లిపాయలండి. ఓకే, వెల్లుల్లిపాయలు, అల్లం, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలండి. ఉల్లిపాయలు ఏదైతే నీరుంటుందో అదే సరిపోతుంది. మరి ఇప్పుడు వేయలేదు? వేస్తానండి. ఇప్పుడు ఇది కొద్దిగా మెత్తబడుతుంది కదా, అప్పుడు ధనియాల పొడి వేయాలండి. ఓకే, బౌల్లో కలుపుకొని మటన్ వేస్తున్నానండి. ఉప్పు, కారం, కారం, పసుపు, నూనె, నూనె, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. అంతా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి, కొంచెం గరం మసాలా పౌడర్ అండి. దీంట్లో వేసిన తర్వాత ఆన్ చేస్తారా? వేసేయండి. కొద్దిగా వాటర్ కావాలండి. వాటర్ అందుకే అందు మీ కప్లో వేసి పెట్టాను నేను. ఇవి ఉడకాలి కదా, మిక్సీ జార్లో వేయమంటారా? మిక్సీ జార్లో. అంతేనా? లిడ్ క్లోజ్ చేయాలా? ఓకే, సో ఇది కాస్త దగ్గర పడినివ్వాలి. ఎక్కడ నేర్చుకున్నారు మీరు వంట? మా అత్తయ్య గారి దగ్గర అండి. మీ అత్తయ్య గారి దగ్గర? సో మరి మీ అత్తయ్య గారికి వండి పెట్టారా? చాలా సార్లు అండి. చాలా సార్లు ఏమన్నారు? నాకన్నా నువ్వే బాగా చేస్తా అలాగే అంటారండి అన్నారా? ఓకే, మామూలుగా మా అత్తయ్య గారిని మెచ్చుకుంటారు మా వాళ్ళంతా. నేను వెళ్ళిన తర్వాత నన్ను మెచ్చుకోవడం మొదలు పెట్టారు. అబ్బో, సో అది మీకు చాలా పెద్ద కాంప్లిమెంట్ కదా. ఓకే, సో మీరేం చేస్తూ ఉంటారు? ఏదైనా జాబ్ చేస్తున్నారా? లేదండి, ప్రెసెంట్ గా ఖాళీగా ఉన్నా. ఇంట్లోనే ఉన్నారా? సో వంటలు చాలా ఇంట్రెస్టా? చాలా అండి, చాలా ఇంట్రెస్ట్. చాలా కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? ఇంకా చేసేయాలి. ఓహో, చూస్తే చేసేయడమేనా? అబ్బో, ఓకే ఓకే. మరి అయితే కాస్త దగ్గర పండిద్దాము, చూద్దామండి ఒకసారి.
కొత్త కొత్త ఉడుకుతుందిగా. ఇంకొంచెం ఉడకాలండి. కొంచెం ఉడకాలా? ఓకే అయితే క్లోజ్ చేసేద్దామా? ఇంకో అంటే వాటర్ అంతా కొంచెం దగ్గరికి రావాలి. ఇంకొంచెం దగ్గరకు రావాలండి. ఓకే అయితే ఈ లోపు చెప్పండి, ఇక్కడేంటో ఈ ఉండలు ఉండలుగా కనిపిస్తున్నాయి. ఇందులో అండి ధనియాలు, ఒక లవంగము, ఒక చెక్క, వెల్లుల్లిపాయ. ధనియాలు, లవంగ, చెక్క, చెక్క, వెల్లుల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసి రోట్లో దంచటం. రోట్లో దంచేసేయాలా? ఓకే అది స్పెషలా? స్పెషల్ అండి. ఓహో ఒక నిమిషం, మరి ఇదేంటిది ఇలా ఉండలు ఉండలుగా వచ్చేసాయి. వెల్లుల్లిపాయ వేసాం కదండి ముద్ద. ఓకే ఇదిగోండి. సో వెల్లుల్లిపాయల వల్ల అలా వచ్చింది అంటున్నానండి. వెల్లుల్లిపాయలు ఏంటంటే మొత్తం పాయ పాయగా వేసేసారా? పాయ పాయగా వేసామండి. ఓకే పొట్టు తీసి పాయ పాయగా వేసేసి. సో ఇది రాయలసీమ స్పెషల్? అవునండి. ఓకే ఇది మా వైపు పై మసాలా అంటారండి దీన్ని. పై మసాలానా? బాగుంది పేరండి. మరి ఇంత కూరకి ఇదే సరిపోతుందా? సరిపోతుందండి, కొద్దిగా చాలా. ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వెల్లుల్లిపాయ, చెక్క, లవంగ, గరం మసాలా వేస్తాం కదండి, అవసరం లేదు. ఇది కాకుండా ఇది మరి అక్కడ అవే వేశారు కదా, మళ్ళీ ఇది స్పెషల్ ఏముంది? ఇది స్మెల్ అప్పటికప్పుడే దంచి వేస్తాం కదండి, అందుకని మంచి స్మెల్ వస్తుంది. వేసేద్దామా? వేసేద్దాం. మేమంతా రోటి మసాలా వేస్తామండి. స్మెల్ అయితే బాగా వస్తుందండి నిజంగానే. అంటే ఆ పెప్పుడు లిడ్ ఓపెన్ చేయగానే అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే ఇది ఎక్కువ ఉడికితే మరి మనం ముందు వేసిన మసాలే కలిసిపోద్దండి. సో ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. సో ప్లేటింగ్ అయినా కొత్తిమీర వేస్తారా? కొద్దిపోతుంది. అయిపోయిందండి. అయిపోయింది. తీసుకెళ్ళి వేసుకోండి. ఇంకేమన్నా వేసేది పైన? ఏం లేదండి, కొద్ది కొత్తిమీర పడ. థ్యాంక్ యూ. రాయలసీమ మటన్ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. రాయలసీమ మటన్ కర్రీ తయారీ విధానం. ముందుగా ధనియాలు, మసాలా దినుసులు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి పొడి, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం కలిపి మిక్సీ పట్టాలి. దీనిలో ధనియాల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో మటన్, ఉప్పు, కారం, పసుపు, నూనె, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో మటన్ మిశ్రమం ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో మసాలా పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే రాయలసీమ మటన్ కర్రీ రెడీ. రాయలసీమ మటన్ కర్రీ రెడీగా ఉంది. మరి టేస్ట్ చేయాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హలో అండి. హలో. హలో అండి. హలో. సో డిఫరెంట్ గా రాయలసీమ మటన్ కర్రీ స్పైసీగా హాట్ గా అక్కడ అమ్మ చేశారు. ఓకే కొట్టించుకొని చూసిన తర్వాత మనం ఎక్కువ ఏది తక్కువ. ఓకే ఇప్పుడు వరకైతే మీకు ప్లస్ మైనస్ ఏమీ చెప్పలేదు. సో స్వాతి డిష్ కూడా చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే ఓకే ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు తీసుకుని అందులో కాస్త నిమ్మరసం వేసుకుని మాడుకి జుట్టుకి బాగా పట్టించేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే తల్లో ఉన్నటువంటి చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు కూడా కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. స్వాతి మీరే వంట చేస్తారు? చికెన్ మునక్కాడ కర్రీ. చికెన్ మునక్కాడ కర్రీ డిఫరెంట్ గా ఉంటుందా? చికెన్ మునక్కాడ మనకు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు, ఏమైనా డిఫరెంట్ గా? ఎస్. అంతేనా? డిఫరెంట్ గా ఉంటుందా?
ఓకే మరి చికెన్ మునక్కాడ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చికెన్ మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, బిర్యానీ ఆకు 1, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పావు భాజీ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో స్వాతి స్టార్ట్ చేద్దామా. సో ముందుగా ఏం చేస్తారు? చికెన్, చికెన్ లో చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పావు భాజీ మసాలానా. ఓకే, ఇదంతా కలిపేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి చికెన్. చికెన్ లో ఇవన్నీ వేసి కలిపి ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. ఓకే, సో మీరు ఆల్రెడీ కలిపి తెచ్చేసారు. ఓకే, ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, సో దీనికి ఆనియన్స్ ఎక్కువ పడతాయి. ఆనియన్ ఎందుకంటే థిక్ గ్రేవీ వస్తుంది. ఓకే, వేసుకో. ఇది బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు వేసుకోవాలి. ఓకే, నువ్వేమైనా చేస్తుంటావా జాబ్? ఐసిఐసిలో వర్క్ చేస్తున్నా. ఐసిఐసిలోనా? ఎక్కడ? గచ్చిబౌలి. గచ్చిబౌలిలోనే? ఓకే, సో ఏదైనా మాకు ఐసిఐసి హెల్ప్ కావాలంటే అడిగేయచ్చు. షూర్. సో మీకు మార్నింగ్ వెళ్ళిపోతే బ్యాంక్స్ మామూలుగా 7 o'clock దాకా ఉంటాయి కదా? మాకు షిఫ్ట్స్ ఉంటాయి, అకార్డింగ్ టు షిఫ్ట్స్ వెళ్ళాలి. అంటే ఎలా, ఈజీగానే ఉందా లేకపోతే కష్టంగా అనిపిస్తుందా? జర్నీ చాలా కష్టంగా ఉంది. జర్నీయా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి? వెస్ట్ మారేడ్పల్లి టు. ఎందుకు మరి అంత లాంగ్? అంత లాంగ్ అంటే ముందు వచ్చాయి కానీ అన్ని నైట్ షిఫ్ట్స్ వస్తున్నాయి, ఇంకా డే షిఫ్ట్ ఉందని దీనికి స్విచ్. అంటే మీ ఇంటికి దగ్గరలో లేవా ఐసిఐసి? ఉన్నది కానీ పెద్ద బ్రాంచ్ కాదా? ఓకే, అండ్ మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి. సో స్వాతి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నమస్కారం, అండ్ తన ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఎస్పెషల్లీ మా మమ్మీకి. ఓకే, అమ్మగారి పేరేంటి? లత. లత అమ్మగారు మీకు నమస్కారము. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే, మా ఫ్రెండ్స్ కానీ చెప్పండి భావన గారు. మా అబ్బాయికి, మా అబ్బాయి యుఎస్లో ఉన్నారు. మీ అబ్బాయి యుఎస్లో ఉన్నారా? ఇక్కడ షికాగో. షికాగోలో ఉన్నారా? ఓకే, పేరు? రాజేష్ కుమార్. ఓకే, షికాగోలో ఉన్న రాజేష్ కుమార్ గారికి హాయ్ హలో. సో అమ్మ తరపు నుంచి నేను చెప్పేస్తాను, నా తరపు నుంచి కూడా. ఓకే, ఉల్లిపాయలు వేగిపోయినట్టున్నాయిగా? వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, కచ్చాపచ్చాగా చేసినట్టున్నారు పేస్ట్ లాగా కాకుండా. అవును. దంచిందా, మిక్సీ పట్టారా? మిక్సీ పట్టింది. మిక్సీ పట్టిందేనా? అంటే కావాలని అలా ఉంచారా? అవును. ఓకే, బాగుంటుందనా? అంటే తింటుంటే కొంచెం స్పైసీనెస్. ఓకే, మామూలుగా పేస్ట్ వేస్తారు అందరూ, మీరు పేస్ట్ కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టారు. సో ఇది ఎవరికి ఫేవరెట్ డిష్? ఇది మా మమ్మీకి. మా మమ్మీ నేర్పించింది నాకు. ఓకే, సో మరి మమ్మీకి చేసి పెట్టావు ఎప్పుడైనా? చేసా. ఏమన్నా నాకంటే నువ్వు బాగా చేస్తున్నావు అన్నారా? అలా అనలేదా? అనలేదు, అర్థమైపోయింది. నవ్వులోనే. ఓకే, మీరు తిని చూడండి, మీకు అర్థమవుతుంది. అవునా? ఓకే, అంటే ఎప్పుడు నీ ఒకసారి చేసినట్టుగా ఇంకొకసారి ఎగ్జాక్ట్గా రాదు కదా? ఒక్కొక్కసారి అటు ఇటు మారుతూ ఉంటుంది. ఇది కలిపిన చికెన్ వేసేసుకోవాలి. సో ఓకే, కలిపి 1 అవర్ నానబెట్టిన చికెన్ వేసేస్తాం. సో నీళ్ళు ఏమి అవసరం లేదా? అలాగే దగ్గర. ఓకే ఓకే, అయితే కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా. చూద్దాం. ఇప్పుడు టమాటో పేస్ట్. సో టమాటో పేస్ట్ కొంచెం గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని వేసేసుకుంటాం. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, పావుభాజీ మసాలా,
పావుభాజీ మసాలా ఏంది దీనికి స్పెషలా? ఆ స్పెషల్ రెడ్ చిల్లీ. నువ్వు ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడు అందులో కారం వేసావు, లైట్గా వేసావు, అది కాకుండా మల్లెపూలు, సాల్ట్, సిమ్లో పెట్టాలా? సిమ్లో. సో వాటర్ యాడ్ చేయాలా అవసరం లేదా? లాస్ట్లో యాడ్ చేయాలి. లాస్ట్లోనా? ఆల్మోస్ట్ డ్రై అయిపోయినట్టుంది కదా, యాడ్ చేస్తే అది కలిసి ఉడుకుద్దిగా. అంటే ఇది మునక్కాడ వేసిన తర్వాత లైట్గా. ఓకే, ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసుకున్నాం. ఇప్పుడు క్లోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మునక్కాడ వేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఓకే చూద్దామా? చూద్దాం. ఇప్పుడు ఈ మునక్కాడ వేసేసుకుందాం. వాటర్ యాడ్ చేద్దామా? సో ఫ్లేమ్ కొంచెం హైలో పెడదామా? ఓకే అయితే కాసేపు మగ్గనిద్దాం. ఓకే మరి చూద్దామా స్వాతి? చూద్దాం. ఏ ఆయిల్ అంతా తేలిపోయింది అంటే ఉడికినట్టేగా. ఇంకా ఇంకా సర్వ్ చేసుకుందాం. సో ప్లేట్ అప్ తీసుకుందామా? లెమన్ జ్యూస్, కొత్తిమీర. బో మొత్తం కప్పేస్తున్నారుగా. వేడి వేడి చికెన్ మునక్కాయ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ మునక్కాడ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ మునక్కాడ కర్రీ తయారీ విధానం. ముందుగా చికెన్ లో కారం, గరం మసాలా, పావుభాజీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత టమాటో పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పావుభాజీ మసాలా, కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ మునక్కాడ కర్రీ రెడీ. సో చికెన్ మునక్కాడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సురావు గారు రెండు చాలా బాగున్నాయి. దీంట్లో ఏంటంటే మైనస్ పాయింట్స్ అని అంటే ఇంకా కొంచెం కుక్ చేయొచ్చు, అంటే లైట్గా పచ్చి వాసన వస్తుంది లైట్గా. అంటే అవి కంగారు పడిపోతున్నారు ఉడికిందో లేదు ఉడికిందో లేదు అని. కానీ మసాలా ఇంకా కొంచెం కుక్ కావాలి. ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అలాగే రాయలసీమ మటన్ కర్రీలో కర్రీ అన్నారు, కర్రీ ఎక్కువ లేదు, కొంచెం కర్రీ ఉంటే బాగుంటుంది, దగ్గరగా ఉన్నది. ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంకా కొంచెం రాయలసీమ అంటే ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుంది అన్నమాట, కొంచెం కారం ఉంటుంది అదనమాట. సో ఇద్దరిలో రెండు బెటర్ కాదంటే రాయలసీమ మటన్ కర్రీ ఇస్ బెటర్. ఓకే, ఇక్కడ ఏంటంటే మసాలా అదే ఇంకొంచెం స్మెల్ వస్తుంది అన్నారు అంతే. నువ్వు మళ్ళీ ఇదే నేను ఉడకలేదు అనుకుంటున్నాను. లేదు ఉడికింది కానీ కొంచెం ఇది ఉంటే ఇది ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ అ గుడ్ డిష్ అన్నమాట. ఓకే, చాలా బాగుంది. జస్ట్ రెండిట్లో కంపేర్ చేస్తే అది కొంచెం బాగుంది అనేది, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది నెక్ టు నెక్ అన్నమాట. సో ఇప్పుడు చాలా అలా ఇప్పుడు ఒకసారి పడుతుంటుంది టై అనమాట, రెండు బాగున్నాయి అనేది. సో ఈసారి అలా టై పడింది. ఓకే అనివే, కంగ్రాచులేషన్స్ అండి. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో నెక్ టు నెక్ కదా, మీది కూడా చాలా బాగుంది కాబట్టి తెలుగు రుచి నుంచి మీకు కూడా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా ఇలాగే పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి
మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. మీకోసం ఇప్పుడు ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరి పాలు తీసుకుని అందులో కాస్త కాటన్ వేసుకుని ఆ కాటన్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి, అలాగే నెక్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళలో ఒక చిన్న కాటన్ క్లాత్ టవల్ కానీ ఏదైనా వేసుకుని దాంతో ముఖాన్ని మెడని శుభ్రపరచుకున్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మురికంతా కూడా పోవడమే కాకుండా ముఖం మీద మెడ మీద ఉన్న చర్మము బాగా గట్టిపడుతుంది, అంటే బిగుతుగా తయారవుతుంది, ముడతలు లాంటివి తగ్గుతాయి, మచ్చలు లాంటివి కూడా తగ్గుతాయి. ఇప్పుడు కారం కారంగా రావు గారు, కారం కారంగా. కారం కారంగా మటన్ లివర్ కబాబ్స్. మటన్ లివర్ కబాబ్స్. వావ్. సో మటన్ అంటే లివర్ తొందరగా అయిపోతుంది, కానీ మీరు కబాబ్స్ అన్నప్పుడు అది కూడా తొందర మ్యారినేషన్ ప్లస్ చేసేయడం అంతే. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. లివర్ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లివర్ 1/4 కిలో, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా స్వరావు గారు. ఇది చాలా ఈజీ అండి. ఓన్లీ థింగ్ ఇస్ ఇప్పుడు మ్యారినేషన్ చేస్తున్నాం కదా, అది అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ మ్యారినేషన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో మీరు ఇప్పుడు చూపిస్తున్నారు, అది మేము చేసుకునేటప్పుడు ఒక 3-4 అవర్స్ నానండి. ఎస్ 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 కరెక్ట్ చెప్పు. పీసెస్ కూడా మీరు కావాలని కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. ఓకే. సాల్ట్ తక్కువ వేసుకుంటున్నట్టున్నారు, అది ఎక్కువ అన్నమాట. ఓకే. కొంచెం గార్లిక్ పేస్ట్. ఓకే. చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, పెరుగు. సోలో పిజ్ స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవచ్చా? మళ్ళీ ఎక్కువ వేడి అయిపోతుందండి. ఇంకేమైనా ఇంకా వాటర్ యాడ్ చేసే అవసరం లేదు, పెరుగు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. కొంచెం ఆయిల్. ఓకే. ఇది మామూలుగా మనకి స్టార్టర్స్ లో తినడానికి బాగుంటుంది అంతే. సో ఇప్పుడు లెమన్ లైట్గా, మీరు ఆల్రెడీ పెరుగు వేసారు సో సరిపోతుంది. అన్ని కొద్ది కొద్దిగానే వేస్తున్నారు మీరు, క్వాంటిటీ తక్కువ కదండి. పులుపు మళ్ళీ ఎక్కువ ఉంటే మళ్ళీ బాగుంటుంది కదా. నాకు బాగానే ఉంటుంది. ఇప్పుడు స్టిక్స్ తీసుకుందాం, ఆ లోపల మనం నూనె వేసుకుందాం కదా. ఓకే. సో మీరు చెప్పినట్టుగా అలా మేనేజ్ చేసి ఒక 3-4 అవర్స్ ఉంచేసుకున్నప్పుడు పిల్లలు వచ్చినప్పుడైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడైనా అలా ఈజీగా ఉంటుంది సో చేసుకోవడానికి అయితే. సో అలా నానిస్తే టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. సో అప్పుడు కొంచెం 4 అవర్స్ అంటే పెరుగు పులుసుకోవడం అలా ఏం జరగదు. సో ఇది కుక్కోవడానికి కొంచెం పడుతుంది అన్నమాట. ఓకే.
ఓకే, అయితే నల్లగా కుక్ కావనివ్వండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాల పగుళ్ళకు సంబంధించి ఎన్ని రకాల చిట్కాలు ఉన్నా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది కదా, ఈ చిట్కా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. పాదాల్లో కనుక పగుళ్ళు బాధిస్తూ ఉంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు ఒక టబ్లో వేసుకుని అందులో కాస్త వ్యాజ్లిన్ నిమ్మరసం కలుపుకుని అందులో పాదాలు ఒక 10 నిమిషాల పాటు ఉంచేసుకుని ఆ తర్వాత ప్యూమిక్ స్టోన్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాల్లో పగుళ్ళనే సమస్య ఉండదు, పాదాలు కూడా బాగా మృదువుగా అందంగా తయారవుతాయి. చిక్క చూస్తారు కదా సురావు గారు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లివర్ కదా త్వరగా కుక్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ కుక్ చేస్తే కూడా మీకు మళ్ళీ గట్టిగా అయిపోతుంది మేడం. సో స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సింపుల్ ఆనియన్ సలాడ్ అనమాట. కొంచెం ఉప్పు, కారం, ఉప్పు కారం, నిమ్మకాయ, అంతే. సో మటన్ లివర్ కబాబ్ రెడీ, సింపుల్ అనమాట. నిజంగానే మటన్ లివర్ కబాబ్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. లివర్ కబాబ్ తయారీ విధానం. ఒక బౌల్లో లివర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ లివర్ ముక్కల్ని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి ప్యాన్ లో ఉంచి నూనెతో అన్ని వైపులా కాల్చుకోవాలి. అంతే, లివర్ కబాబ్స్ రెడీ. మటన్ లివర్ కబాబ్స్ రెడీగా ఉన్నాయి సురావు గారు. ఓకే, నేను కూడా. ఎస్, థ్యాంక్ యూ. వెరీ సింపుల్. ఇంకా కొంచెం మ్యారినేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ మీరు చెప్పినట్టుగానే ఇలాగే చాలా బాగుంది. అంటే తింటూ ఉంటే కమ్మగా. అండ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కారం తక్కువ అంటే ఎక్కువ అంటే కూడా. ఇప్పుడు ఇక్కడ మీడియం అనమాట. ఇలాగే బాగుంది. అలాగే ఇప్పుడు మనం చక్కెర ఫోర్కు తిన్నాం కానీ ఇంట్లో ఉంటే చక్కెర స్టిక్ పట్టుకొని తినేస్తూ ఉంటాము. అంటే కొందరికి లివర్ అంటే అంత ఇష్టంగా ఉండదు, కొంచెం చువీగా ఉంటుంది. అంటే ఎక్కువ కుక్ చేస్తే మీకు రబ్బర్ లాగా పుడిచుంటే కరెక్ట్ గా ఉన్నది, మీకు రెండు చూవింగ్ లోనే మీకు ఇది అయిపోతుంది. ఎక్కువ ఓవర్ కుక్ చేస్తే విల్ బి లైక్ మోర్ చూవీ అనమాట. సో యు హడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ కుకింగ్. సో ఇలా అయితే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా బాగా ఇష్టపడతారు. పెద్దవాళ్ళు అయితే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు, పిల్లలు అయితే ఇలాగే ఇష్టంగా అయితే తింటారు. సో రావు గారు చెప్పినట్టుగానే అది మేనేజ్ చేసుకుని ఒక 4 అవర్స్ పాటు రెడీగా పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ సో స్టిక్ చేయడము ఇంకా అలాగా పెట్టేయడమే కాబట్టి అది ఈజీగా ఉంటుంది. సో డెఫినెట్ గా మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. చర్మం జిడ్డుగా ఉన్న సమస్య, పొడిగా ఉన్న సమస్య, అందుకే ఎల్లప్పుడూ కూడా ఏవో ఒక చిట్కాలు పాటిస్తూ చర్మాన్ని నార్మల్గా ఉంచుకుంటే మంచిది. అందుకే జిడ్డు చర్మం ఉన్న వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. చర్మం జిడ్డు కారుతూ ఉన్నట్లయితే, మొటిమలు లాంటివి బాధిస్తూ ఉన్నట్లయితే కాస్త బంగాళాదుంప ముక్క తీసుకుని ముఖం మీదంతా కూడా మృదువుగా మసాజ్ చేసుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి జిడ్డంతా పోతుంది, తద్వారా మొటిమలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. సరావు గారు, షెఫ్ స్పెషల్ లక్నో ఫిష్ కర్రీ. లక్నో ఫిష్ కర్రీ? ఎస్, లక్నో ఫిష్ కర్రీ వేరే రిచ్ గా ఉంటుంది. క్యాషనట్ పేస్ట్ యూస్ చేస్తారు. ఓకే, మళ్ళీ పెరుగు కొంచెం డిఫరెంట్ గా, అంతా చప్పటగా ఉంటుంది. ఫిష్ కర్రీ అంటే ఇది కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంటుందా? లేదు, కమ్మగా ఉంటుంది, స్వీట్ ఉండదు. ఓకే, సో అంటే మామూలుగా ఫిష్ కర్రీ అంటే కొంచెం కారంగా పులుపులుగా ఉంటుంది కదా, అక్కడ కొంచెం రిచ్ గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో లక్నో ఫిష్ కర్రీ. ఎస్,
ఓకే, మరి లక్నో ఫిష్ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. లక్నో ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1/4 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, కాజు పేస్ట్ 1/4 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సరావు గారు, స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ పేస్ట్లు ఏంటో చాలా ఉన్నట్టున్నాయి. బేసిక్లీ మంచి గ్రేవీ కదా, సో ఆనియన్ ఆల్సో పేస్ట్ అన్నమాట, క్యాషూ నట్ ఆల్సో పేస్ట్. ఘీ, ఫస్ట్ ఘీ. ఓ, ఇక్కడ ఆయిల్ వాడట్లేదు. లేదు, ఓన్లీ ఘీ. సో రిచ్గా ఉండడానికి. సో అజ్వాయిన్ ఫస్ట్ వామ్ అంటారు, దాని తర్వాత ఇది ఆనియన్ పేస్ట్. సో ఇది ఓన్లీ ఆనియన్ పేస్ట్, ఇందులో ఏమి యాడ్ చేయలేదు కదా. లేదండి, ఏం చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదైతే బాగా వేగాలి. అవునండి, కొంచెం నిలిపోయింది. మంచి ఆనియన్ స్మెల్, ఘీ స్మెల్, మళ్ళీ వామ్. క్యాషూ నట్ పేస్ట్. ఓకే, కొంచెం నీళ్ళు పోయచ్చు. అంటే ఇప్పుడు మసాలా వేసి దగ్గరికి దగ్గర అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, ఉప్పు, కారం. కలర్ మారిపోతుంది ఇప్పుడు. పసుపు, పసుపు, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కొంచెం, గరం మసాలా కొంచెం, సో కలర్ మార్చేసారు మొత్తానికి. పులుపుకి కొంచెం పెరుగు వేసుకుందాం. ఇప్పుడు ఈ ఫిష్ టాప్ చేద్దాం. సో పర్టికులర్ ఈ ఫిష్ అయితే బాగుంటుంది, బోన్లెస్. బోన్లెస్ అంటే రికమెండేషన్ ఇస్ బోన్లెస్. సో ఇది కుక్ అవ్వడానికి కొంచెంసేపు పడుతుంది. ఓకే, సో కొంచెం దగ్గరికి అవ్వాలి కొద్దిగా. ఓకే, మరి సో లిడ్ క్లోజ్ చేస్తారా, అలాగే ఉంచుతారా? అలాగే ఉంచుతాం. ఓకే, మరి అయితే ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. జామకాయని పేదవాడి యాపిల్ అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, నిజంగా కూడా జామకాయలో ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ను నివారించే గుణం ఇందులో ఉంది. ముఖ్యంగా ఎర్రగా ఉన్నటువంటి జామకాయల్లో, లోపల ఎర్రగా ఉంటుంది కదా, అలాంటి జామకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ని దరిదాపులకి రాకుండా చూసుకోవచ్చు. ఇంకా ఇందులో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇంకా డయాబెటీస్ని, షుగర్ వ్యాధిని నియంత్రించే గుణం కూడా జామకాయలో ఉంది. కాబట్టి వీలున్నప్పుడల్లా, కాలానుగుణంగా దొరికినప్పుడు జామకాయలను బాగా తినడం మంచిది. చిట్కా చూసారు కదా సురావు గారు, అయిపోయిందండి, అంతా దగ్గరికి వచ్చింది. ఓకే, స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సో వాట్ అది,
మీరు పీసెస్ కావాలంటే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, లైట్గా కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఘీ, కొంచెం కొత్తిమీర. సో లక్నో ఫిష్ కర్రీ రెడీ. లక్నో ఫిష్ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. లక్నో ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి వాము, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లక్నో ఫిష్ కర్రీ రెడీ. లక్నో ఫిష్ కర్రీ రెడీగా ఉంది. సో రవరు, ది రిచ్ గ్రేవీ వల్ల మీకు ఇట్ గోస్ వెరీ వెల్ విత్ ది ఇండియన్ బ్రెడ్స్ లైక్ నాన్, రోటీ, పరాటాస్, పుల్కాస్. అంటే మనకి ఐ థింక్ ఇది కొంచెం స్వీట్ స్వీట్ ఉంటుందేమో అనుకున్నాను. పరాటాస్ అంటే కొంచెం కారంగా లైక్ పాయా టైప్. అంటే మీకు బ్రెడ్స్ వచ్చి గ్రేవీ థిక్గా కొంచెం కమ్మగా ఉంటాయి, బాగా ముంచుకొని డిప్పింగ్ లో బాగుంటుంది. పులుసులు అంటే మీకు ఏమి దొరకదు, దానికి రైస్ తీసుకుని తింటాం అనమాట. సో దిస్ ఇస్ ఎ గుడ్ టెక్స్చర్, ప్రాపర్ టేస్ట్ ఫర్ ద పరాటాస్, రోటీస్ అండ్ పుల్కాస్. పరాటా, రోటీ, పుల్కాస్ సరే బాగుంటాయి అని చెప్తున్నారు. సో అలాగే ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేసేద్దాం. రిచ్ గ్రేవీగా ఉంటుంది. ఎస్, మీరు ఫిష్ తినలేదు కానీ గ్రేవీ, గ్రేవీ కాదు ఫిష్ కూడా అంతే సాఫ్ట్గా ఈజీగా ఉంది. అంటే ఏదో ఫిష్ తిన్నా ఉన్న ఫీలింగ్ లేదు, చాలా ఈజీగా వెళ్ళిపోయింది. సో మీరు అన్నట్టుగా పరాటా కానీ రోటీ కానీ వాటి కాంబినేషన్ బాగుంటుంది. మేబీ నా లాంటి వాళ్ళకైతే డైరెక్ట్గానే తినేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సో ప్లస్ అదేంటంటే మీకు ఘీ వల్ల కొంచెం రిచ్గా ఉంది, పైన టేస్ట్ పరంగా కూడా కమ్మగా ఉంది తింటూ ఉంటే. చాలా స్పైసీ అని కాదు, స్వీట్ అని కాదు. సో మీడియం లెవెల్స్లో ఉన్నాయి అన్ని. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం పచ్చి పాలలో దూది ముంచుకుని ముఖాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఇది మంచి క్లీన్జింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే కాస్త గోరువెచ్చటి పాలలో కాటన్ ముంచుకుని దాంతో క్లీన్ చేసుకున్నట్లయితే కంటికి కనిపించని దుమ్ము, ధూళి, రేణువులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మృత కణజాలం కూడా పోతుంది. చర్మం బాగా మృదువుగా ఆరోగ్యంగా తయారవుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ చికెన్ మునక్కాడ కర్రీ. సో 100 grams ఆఫ్ చికెన్లో న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే క్లోజ్ టు 150 to 170 క్యాలరీస్ వరకు లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ బిట్వీన్ 20 to 25 grams ఆఫ్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా ప్రోటీన్స్ లభిస్తాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా మనకి చికెన్లో మోడరేట్ అమౌంట్స్లో లభిస్తుంది. సో ఎనీథింగ్ బిట్వీన్ 15 to 20 grams ఆఫ్ ఫ్యాట్ అనేది మనకి చికెన్లో ఉంటుందండి. అండ్ కొలెస్ట్రాల్ పాయింట్ ఆఫ్ వ్యూ 100 mg ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది మనకి చికెన్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ వైటమిన్స్ అండ్ మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ వైటమిన్స్, ఎస్పెషలీ వైటమిన్ ఏ కానివ్వండి, అలాగే వైటమిన్ కే, అలాగే వైటమిన్ ఈ ఇవన్నీ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో చికెన్ నుంచి లభిస్తాయి. అండ్ ఎస్పెషలీ మిగతా మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కాల్షియం, ఫాస్ఫరస్, అలాగే ఐరన్, మెగ్నీషియం, క్రోమియం ఇలాంటి చాలా ఇంపార్టెంట్ మినరల్స్ అనేవి మనకి చికెన్లో హై అమౌంట్స్లో లభిస్తుంది. ఈ రెసిపీలో మనము అనదర్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది డ్రమ్ స్టిక్ అండి. సో డ్రమ్ స్టిక్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే దాంట్లో ఫైబర్ కంటెంట్తో పాటు ఎస్పెషలీ మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పెంచవలసిన ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి డ్రమ్ స్టిక్స్ నుంచి లభిస్తుంది. ఎస్పెషలీ బీటా క్యారోటీన్, అలాగే క్వర్సెటిన్,
క్లోరోజెనిక్ యాసిడ్ ఇలాంటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి ఈ డ్రమ్ స్టిక్ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ అ వెరీ హై ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ రెసిపీ కింద మనం ఈ రెసిపీకి కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ రాయలసీమ మటన్ కర్రీ. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్. సో 100 grams ఆఫ్ మటన్లో క్లోజ్ టు 270 to 290 క్యాలరీస్ వరకు లభిస్తుంది. అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడమే కాకుండా ఈ రెసిపీలో ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మటన్ నుంచి లభిస్తుంది. సో ఇట్స్ వెరీ హై ఆన్ ప్రోటీన్ కంటెంట్, హై ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్ ఆల్సో. సో క్లోజ్ టు 15 to 20 grams ఆఫ్ ఫ్యాట్ అనేది మనకి మటన్ నుంచి లభిస్తుంది. అండ్ కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కంటెంట్ ఎస్పెషలీ ఐరన్ అనేది మనకి హీమ్ ఐరన్ అండి, ఏదైతే చాలా వరకు బాడీలో క్విక్గా అబ్జార్బ్ అవుతుంది అది మనకి మటన్ నుంచి లభిస్తుంది. అండ్ వైటమిన్ B12 కూడా మనకి మటన్లో చాలా హై అమౌంట్స్లో లభిస్తాయి. సో ఇట్ ద కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ హై ఆన్ ప్రోటీన్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ హై ఆన్ క్యాలరీస్ ఉండడం వల్ల ఈ రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మనము పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ లివర్ కబాబ్స్. సో 100 grams ఆఫ్ లివర్లో క్లోజ్ టు 270 to 290 క్యాలరీస్ వరకు లభిస్తుంది. అండ్ ఇట్స్ అ వెరీ రిచ్ అండ్ హై బయాలజికల్ వాల్యూ ప్రోటీన్ సోర్స్. ఇట్స్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ సోర్సెస్ రిచ్ కాకుండా ఎస్పెషల్లీ మినరల్స్లో ఐరన్ కంటెంట్ అండ్ వైటమిన్ ఏ కంటెంట్, అలాగే వైటమిన్ B12. ఎవరికైతే వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి ఇది చాలా వరకు యూస్ఫుల్. అలాగే ఐరన్ డెఫిషియన్సీ అంటే అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా వరకు యూస్ఫుల్. సో వైటమిన్ ఏ కంటెంట్ కూడా వన్ ఆఫ్ ద రిచ్ సోర్స్ ఇస్ మటన్ లివర్లో లభిస్తుందండి. సో ఇట్స్ అ వెరీ హై ఆన్ ప్రోటీన్స్, హై ఆన్ క్యాలరీస్ కూడా. మనం నిమ్మరసం యాడ్ చేస్తున్నాం కనుక వైటమిన్ సి కూడా ఈ రెసిపీలో మనం నిమ్మరసం ద్వారా చాలా వరకు యాడ్ చేయగలిగాం. సో ఇట్స్ హై ఆన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్సో. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. కాకపోతే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉండడం వల్ల ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకుని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ లక్నో ఫిష్ కర్రీ. జీడిపప్పులో ఒకవేళ చూస్తే ఇట్స్ వెరీ హై ఆన్ కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ అండ్ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ హై సోర్స్. అండ్ అదేకాకుండా మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా జీడిపప్పులో గుడ్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ అనేవి మనకి జీడిపప్పు నుంచి లభిస్తుంది. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది ఫిష్. సో 100 grams ఆఫ్ ఫిష్లో క్లోజ్ టు 150 క్యాలరీస్ వరకు లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ బిట్వీన్ 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి వాడిన ఫిష్ వెరైటీ ప్రకారంగా ప్రోటీన్ కంటెంట్ కూడా మారుతూ ఉంటుంది. సో అలాగే ఫ్యాట్ పర్సంటేజ్ కూడా మనం యాడ్ చేస్తున్న ఫిష్ ప్రకారంగా ఫ్యాట్ కంటెంట్ కూడా మనకి న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మారుతూ ఉంటుంది. సో కాకపోతే మినరల్స్ ప్రకారంగా ఎస్పెషలీ క్రోమియం, సెలీనియం లాంటి మైక్రోన్యూట్రియన్స్, ఐరన్, అలాగే కాల్షియం, వైటమిన్ డి అండ్ ఇవన్నీ కూడా గుడ్ టు మోడరేట్ అమౌంట్స్లో మనకి ఫిష్ నుంచి లభిస్తుంది. సో ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు మన పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే సరిపోతుంది. సరా గారు, మీరు చేసిన 2 dishes అండ్ మన పార్టిసిపెంట్ చేసిన 2 dishes కూడా చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా మన వ్యూవర్స్ కూడా నచ్చుంటాయని అనుకుంటున్నాము. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ రిపెన్ సన్ఫ్లవర్ ఆయిల్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.